अंबेडकर कोनसीम जिल्ला लंक ग्रामाल्लो नीट मुनिगि नीळ्ळलो वृद्धुलु बिक्कुबिक्कुमंटु गडुपुतुन्नारु गतंलो एन्नडू इंतटि वरद चूडलेदनि वारंटुन्नारु प्रस्तुतं लंक ग्रामाल्लो वरद परिस्थितिनि मा प्रतिनिधि साई सुधीर अंदिस्तारु జిల్లాలో గోదావరి ఉద్రిత కొనసాగుతుంది ఇప్పటికే దాదాపు లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు అయితే లంక గ్రామాల్లో చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు పేషెంట్లు ఉంటారు అటువంటి వాళ్ళు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు దాదాపు ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కొంతమంది ఇళ్ళు దాదాపు అరుగు వరకు కూడా నీళ్లు వచ్చాయి ఇప్పటికే దౌలేశ్వరం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఒకవేళ ఇప్పటికి ఇంకా నీళ్లు ఇన్ఫ్లో అనేది పెరిగితే దాదాపు సముద్రంలోకి రిలీజ్ చేస్తే ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది లంక గ్రామాలన్నీ సరిగ్గా పూర్తిగా బ్లాక్ అయ్యే సిచ్యువేషన్ ఉంది కొంతమంది వృద్ధులు ఉన్నారు అసలు వాళ్ళు ఎలా గడుపుతున్నారు గతంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలుసుకుందాం ఏమా చెప్పండి అసలు ఎట్లా ఉంది ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంత గోదావరి చూసారా ఇంతకు ముందు ఏం చూడలేదండి చూసామండి గోదావరి నిన్న కాక మొన్న నావలమే తీసుకొచ్చారు మొత్తంగా అన్ని సామాన్లన్నీ తడిసిపోయాయండి మా నావలమే తీసుకొచ్చారు అన్ని సామాన్లు తడిసిపోయినాయి మేము బోళ్ళు ఇబ్బందులు పడుతున్నామండి భోజనాలు గట్ట తిన్నామండి మా ఇల్లు ఇంకా ఎదరండి బాగా తోటలోనండి మొత్తానికి అన్ని సామాన్లు తడిసిపోయినాయండి సామాన్లు తీయటేక వెళ్ళారు అది సముద్రం మీద ఆ గోదావరి మీద తీసుకొచ్చారండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి మమ్మల్ని రెండు రోజులు మట్టి నుంచి ఉంటున్నామండి వృద్ధులు చెప్తున్నారు కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అయితే ఏమో మీ ఇల్లు అక్కడ ఏంటి ఎలాగే ఉంది మరి నీకు ఇప్పుడు ఏంటి బాబా నాకు ఆరోగ్యం బాగోట్లేదు నాకు ఎవరో లేరు పిల్ల పేద ఎవరో లేరు ఒక్కదాన్నే ఉంటాను అందులో ఆ ఇల్లు కూలిపోయింది ఇయ్యాలే కూలిపోయింది ఇల్లు కూలిపోయింది ఇల్లు కూలిపోయింది మూడు రోజులు మట్టు ఇక్కడే ఉంటున్నాను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు వరద చింత వరద ఇదండి ఎవరో ఒకరు కనిపిస్తున్నారండి ఎప్పుడన్నా చూసారా ఇంత వరద చూసారా ఈ మధ్యకాలంలో నా చిన్నతనాన్ని వచ్చేయండి మా నాన్నగారు ఉన్నప్పుడు నావల మీద ఉండి వాళ్ళండి నా లేకపోతే గొట్ల మీద పాకలు వేసుకున్నామండి మళ్ళీ నేను ముప్పై మెరుగాక 53లో వచ్చిందండి ఇంత గోదావరి మళ్ళీ ఇప్పుడు వచ్చింది నీకు ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మరి ఎలా ఆరోగ్యం బాగుంటుందా ఆరోగ్యమే బాగోట్లేదు బాబాకి నాకు అటోటోకి వచ్చిందండి అది తగ్గింది అప్పటి నుంచి మాకలు కొడుకలు పట్టలేదు నిన్నడు నడలేనండి మందులు వాడుతున్నారా మరి మందులు వాడుతున్నాను ఇది వృద్ధులైతే చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక్కళ్ళే ఉన్న వాళ్ళైతే మరిన్ని ఇబ్బందులు డబుల్ అవుతున్నాయి ఎందుకంటే ఎవరైనా వెనకాల చూసేవాళ్ళు అంటే కొంచెం ఆసరాగా ఉండొచ్చు వాళ్ళని చూడొచ్చు అమ్మ ఏంటి మరి ఎప్పటి నుంచి ఉంటున్నారు మీ ఇల్లు ఎక్కడ మీ ఇంట్లోకి ఇదే ఇంతకుముందు వచ్చిన నీళ్ళు ఇంతకుముందు వచ్చిందండి మూడో సంవత్సరం గొట్ల మీద పాకలు వేసుకుంటుంది ఆ పాకల్లో ఉంటుంది ఇప్పుడు వర్షం వచ్చేస్తుంది గొట్టుకు వచ్చేవాడినారు ఎక్కడ ఉంటారండి చచ్చిపోతుంటే ఇలాగ ఉంది బాబీ గారు తింటున్నారా టైంకి ఏం తింటాం అలాగే ఎవరన్నా వెళ్తే తింటాం లేకపోతే ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో మా ఇంట్లో మా కోళ్ళ అబ్బాయిలు లేరండి చనిపోయారు కోళ్ళకు ముగ్గురు అమ్మాయిలు అంటే అలాగే ఉంటున్నాను మరి ఇంకా నీరు ఎక్కువ వచ్చేస్తే ఇంట్లోకి వచ్చేస్తే మరి నీళ్ళు సర్లే అండి వచ్చేస్తుంది మరి వచ్చేస్తే మనం ఏం చేయండి మరి ఇది మొత్తానికైతే కోనసీమ జిల్లా వ్యాప్తంగా లంక గ్రామాల్లో వృద్ధుల పరిస్థితి చాలా దీనంగా తయారైంది ఒక చాలామంది సింగిల్గా ఉంటున్నారు సింగిల్గా ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మరింత అధ్వానంగా తయారైంది కనీసం చూసేవాళ్ళు లేరు టైంకి ఇప్పుడు మెతుకులు పోయేటప్పుడు కూడా పెట్టేవాళ్ళు లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికైతే ధౌళేశ్వరం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఇదే ప్రమాద ఇంకా భద్రాచలం నుంచి అవుట్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది ఇలాగే కనుక కొనసాగితే పూర్తి స్థాయిలో లంక గ్రామాల్లో ఇళ్లన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది ఈ వృద్ధుల పరిస్థితి ప్రస్తుతానికైతే అరుగు
ఒడుగు వరకు నీళ్ళొచ్చాయి చాలా ఇళ్ళల్లోను మరింత వృద్ధి మరింత గోదావరి వస్తే గనక లంక గ్రామాలన్నీ పూర్తి స్థాయిలో మునిగిపోయి ఉన్నాయి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అప్డేట్ అవుతున్నారు అలర్ట్ అవుతున్నారు పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలు తరలించడానికి సిద్ధమవుతున్నప్పుడు కూడా ఇళ్ళన్నీ నేలమట్టం అయిపోతున్నాయి గతంలో ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఇంతటి గోదావరి చూడలేదని వృద్ధులు చెప్తున్నారు కెమెరాపర్సన్ ప్రకాష్ తో సాయి సుధీర్ ఎన్టీవీ।